లైవ్ లో ఉన్నావు గుడ్ మార్నింగ్ ఎవరీవన్ హ్యాపీ సబ్బత్ టు యు ఆల్ గ్రీటింగ్స్ టు యు ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఐ వెల్కమ్ ఆల్ ది ఆన్లైన్ వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ us through Facebook and others who have joined us in this worship meeting before we start our divine service shall we all close our eyes for opening prayer Our merciful eternal God in heaven, thank you, Lord, for your love and care and keeping. Thank you, Lord, for protecting us thus far. We are able to come to thy sanctuary and worship your name, O Lord. At this time, we want to pray for each and every individual who have joined us in live Facebook. O Lord, may you bless their families. O Lord, as we worship you, accept our praises and our voices so that it may be acceptable in thy sight, O Lord. Bless us, lead us. We hand over all this program into your care and keeping. In Jesus' name we pray. Amen. దైవ ఆరాధన కార్యక్రమంలో భాగంగా మనందరము మన యొక్క తెలుగు కీర్తన పుస్తకంలో నుంచి 178వ పాటతో ప్రారంభించుకున్నాము. 178వ పాట ఆధారం నీవేనయ్య. కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా విశ్వాసంతో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం విశ్వాసంతో ఐనను ఎందుకో
లేదు సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబంలో కలతేమి లేదు ఐడను ఎందుకు నెమ్మది లేదు సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలం చాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా అది ఓపెన్ చేస్తా కదా మరియు మన తరువాతి పాటగా 256వ కీర్తన మన తెలుగు కీర్తన పుస్తకంలో నుంచి 256వ కీర్తన యేసుతో టీవీగా అనుబోధమ అదుగా వచ్చి వైరి గెల్వను యుద్ధనాదముతో టీవీగాను పోదమా అదుగా వచ్చి వైరి గెల్వను యుద్ధనాదముతో పోదము రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవీగాను పోదమా అదుగా వచ్చి వైరి గెల్వను యుద్ధనాదముతో విశ్వాస కవచమును ధరించుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు అనుదినము శక్తిని పొందుచున్న వారమై అనుదినము శక్తిని పొందుచున్న వారమై యేసుతో జీవిగాను పోదము
యేసుతో దేవిగాను పోదము అదుగా వచ్చి వైరి గెల్వరు శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంగుళ్ళని తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంగుళ్ళని తగిలిన భయము లేదు మనకి కా ప్రభువు చెంతనుండుగా భయము లేదు మనకి కా ప్రభువు చెంతనుండుము యేసుతో జీవిగాను యేసుతో జీవిగాను పోదమా అర్జుగా వచ్చి వైరి గెల్వను ఓ యువతేవకులార చేరుని శ్రీ యేసు రాజు వార్త చాలుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాలుడి లోకమంత ఏకమై యేసు రాజు గల్వను లోకమంత ఏకమై యేసు రాజు గల్వను సాధనం వెవరు నీవు నేనేగా యేసుతో టీవీగాను పోదమా అడుగా వచ్చి వైరి గల్వను తర్వాత పాటగా 52వ పాట పాడుకుందాము. కొంచెం సౌండ్ తగ్గి నా మైక్ది కొంచెం సౌండ్ తగ్గి మైక్ రీసౌండ్ అది ఓకే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ప్రభువకు యెహోవాను స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ప్రభువకు యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము పండ నుండి మధుర జలముల
రక్తమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. లోకమునుండి దరకే తీర్చిన దేవుని స్తుతించెదము. పరలోకమునుండి దరకే తీర్చిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. Once again, happy Sabbath to you all. మరి ఒకసారి మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. And I praise God that God has kept alive and safe and secure all of this while. ఇప్పటివరకు దేవుడు మనందరిని కాచి కాపాడి భద్రముగా చూచుకుంటున్నందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. And I believe that you all are being safe and secure. మీ అందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో భద్రముగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అండ్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ యు హ్యావ్ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్ టు పాస్టర్ సో దట్ వి విల్ ప్రే ఫర్ యు. మీకు ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉన్న ఎడల పాస్టర్ గారికి ఒక సందేశమును పంపిన ఎడల మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాము. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ టైత్స్ అండ్ ఆఫరింగ్స్ విల్ బి collected during the end of the month. Please keep offerings at your home so that church treasurer and myself, anyone would come and collect it at the end of the month. కానుకలు దశమ భాగములు నెల ఆఖరులో మేము తీసుకుంటామండి. మీ ఇంటికి నేను కానీ ట్రెజరర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు కానీ మిమ్మల్ని దర్శించి దశమ భాగములను కానుకలను మేము స్వీకరిస్తాము. And also there are few prayer requests. Continually pray for Mrs. Pranita, who is suffering from COVID-19. Aithe kondaru koraku manamu prarthana cheyavalasi unnadi. Srimati Pranita COVID vyadito badhapadutu unnaru, vaari koraku manamu daichesi prarthana cheddamu. And also pray for Elder Edward Prasad, who is also not keeping well. Pray for him. Adhe vidhanga peddalainatuvanti ఎడ్వర్డ్ గారు కూడా వారు కోవిడ్తో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాము. అండ్ ఆల్సో కంటిన్యూలీ ప్రే ఫర్ మిస్సెస్ కేసియా భూషణం, హూ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ హర్ సిక్నెస్. అదేవిధంగా మనము కేసియా భూషణం గారి కొరకు మనము ప్రార్థన చేద్దూ ఉన్నాము. ఆమె నెమ్మదిగా ఆమె ఆరోగ్యము కుదుట పడుతూ ఉన్నది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు బి సేఫ్, బి అవాయిడ్ అన్నెసరీ గ్యాదరింగ్స్, లార్జ్ గ్యాదరింగ్స్. అయితే సభ్యులందరినీ కూడా అనవసరముగా బయటకు వెళ్ళొద్దని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆల్వేస్ వేర్ మాస్క్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. అన్ని వేళలా మాస్క్ని ధరించి ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రపరచుకోనండి. యాజ్ అ చర్చ్ లెట్ us ప్రే దట్ లార్డ్ విల్ టేక్ అవే దిస్ pandemic from our nation. Sangamuga manandaramu koodukoni devudu ee mahammarini mana desamu nunchi tolaginchalani prarthana cheddamu. May God bless you all. Devudu manandarni aashirvadinchunu gaaka.
ఓపెనింగ్ సాంగ్ ఏంటి? 89 నా పేరు ఒక్కడమే పాడాలి. నేను నిలబడి For our divine hour today, the speaker has chosen from the book of 2 Chronicles, chapter 7, verse 14. 2 Chronicles, chapter 7 and verse 14. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. ఇదే వాక్యాన్ని మనము తెలుగులో కూడా చదువుకుందామండి. రెండవ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంట గాను మనందరము మన తెలుగు కీర్తన పుస్తకంలో నుంచి 99వ పాట ఓ ప్రభువా ఓ ప్రభువా అనే పాటతో ప్రారంభించుకుందాము. నీవే
ఈ సమయంలో పాస్టరల్ ప్రేయర్ మిస్టర్ వినోద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. Let's close our eyes for prayer. Our Father, which art in heaven, Lord, thank you, Lord, for giving this time to worship the name, O Lord. Lord, we the people, Lord, your children, came to your feet, O Lord. Lord, as the Sabbath hours, we sit in front of your feet as we are keeping your Sabbath day in holy, O Lord. Lord, please thank you, Lord, for protecting us and making us to live, O Lord. Lord, thank you, Lord, for your guidance, Lord, from last week, O Lord. Lord, thank you so much, Lord, for making us to be healthy, O Lord. Even this COVID-19, this pandemic, O Lord. Lord, thank you, Lord, for protecting us not to have any harms and dangers, O Lord. Thank you, Lord, for protecting us. And also I pray each one of your children, those who are praying right now, O Lord. Lord, touch them and guide them, O Lord. Lord, as we enter in the divine hour, O Lord. Lord, as we are ready to listen your sermon, O Lord. Lord, give us a good knowledge and understanding power to understand your word, O Lord. And also, Lord, I pray the pastor who give the sermon, O Lord. And also I pray about all the people, those who are suffering from all this pandemic, COVID-19, O Lord. Touch them, O Lord, with your holy hand, O Lord. And also, Lord, please, as we see the whole pandemic world was struck, O Lord. Lord, please, O Lord, help them. All the hospitals were full, O Lord. All the beds in the hospitals were full. Lord, please, touch with your gold mighty hand, O Lord. As I ask these few words in the name of the Lord and the Savior Jesus Christ. Amen.
దశమ భాగము కానుకలను గూర్చి సామెతలు 3:9-10 వచనాలు చదువుకుందామండి. సామెతలు 3:9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గ్రానులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. ఇంతకుముందు మీకు తెలియజేసిన విధంగా ఈ కానుకలను దశమ భాగములను మీ కానుకలను దశమ భాగములను ఆన్లైన్లో వేసే సదుపాయము మీకు ఉన్నట్లయితే దయచేసి ఆన్లైన్ ద్వారా చర్చ్ అకౌంట్కి ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించగలరు. లేనిచో సంఘ కాపరి మరియు సంఘ ట్రెజరర్ గారు నాగేష్ గారు ఈ నెల ఆఖరున మీ యొద్దకు వచ్చి దశమ భాగములను కానుకలను స్వీకరిస్తారు. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. Our eternal Father in heaven, we thank you, Lord, for this wonderful and blessed Sabbath day once again that you have granted in our lives. Lord, we feel this as a great privilege, as many people do not have this chance to worship you and enjoy your rich blessings on this blessed Sabbath day. But we are fortunate and we are privileged to worship you in your sanctuary and to call on to your name when we have trouble. Dear Father, as we pray for the offerings, we help us to remember that we are wasting our time in this world to gather properties and monies, but which are only temporary. And help us to remember the fact that our real treasure and our real citizenship is in heaven, but not on this earth. May every step that we take and everything that we do may bring one step closer each time to heaven. Thank you once again, Lord, for this opportunity to call unto your name. I ask all these mercies in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఈ సమయంలో మనకు ఉదయ్ గారు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. చరసాలలో వంద కాలయిలోకులో పౌలు శీలలు ప్రార్థించిరి, కీర్తనలు పాడిరి. పౌలు శీలలు ప్రార్థించిరి, తనలు పాడిరి. భూమి ఏ కంపించెను, చెరసాలు ఆదిరేను. వారి సంకెళ్ళు ఊడిపోయెను, విడుదల దొరికెను. వారి సంకెళ్ళు ఊడిపోయెను, విడుదల దొరికెను.
ఉంచగా మరణములను తప్పించగా రండి పారిపోదుము ఏకదారికి ఉందుము ఏ తెగులు దరి చేరని దాగు స్థలములో యేసుని సన్నిధిలో అంధకార చెరసాలలో బంధకార ఇరుకులో చెర
ಸಾಲದಿರೇನು ವಾರಿ ಸಂಕೆಲ್ಲ ಓಡಿಪೋಯೇನು ಬಿಡುಗಳ ದೊರಿಕೆನು ವಾರಿ ಸಂಕೆಲ್ಲ ಓಡಿಪೋಯೇನು మీద దాడి చేసి కదా మీరు ఇప్పుడు తనొచ్చి కంప్లైంట్ ఇస్తే ఉల్టా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది వీళ్ళకి పేరు డబ్బు సెన్సేషన్ ఉన్న కేసులే కావాలి అయినా మనకోసం నిలబడతారు నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావా ఇది నీ అయ్యా జాగిర్ కూడా కాదు Here's a secret. You can pay your credit card bills on Cred and earn Cred coins. Use them to claim cash back and rewards. Here's another secret. Jackie loves Zumba. Check. Once again, happy Sabbath and greetings to you in the name of our Lord Savior Jesus Christ. Mari oka sari vishrati dina subhakankshalu mariyu Yesu Christ vari naamamu perita andarni aahvanistunnanu. And I really thank God for his guidance and safe and secure that he has kept us all of this while. Mari oka sari devuni yokka nadupudalanu batti ఇంతకాలము మనలను భద్రముగా కాపాడేదానిని బట్టి నేను దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ టుడే ఐ హావ్ చూసెన్ టాపిక్ ఎంటైటిల్డ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఈరోజు నేను మీ అందరితో పంచుకునబోవు అంశం యొక్క పేరు దేవుని ఆధీనంలోనే ఇంకా ఉన్నది వెన్ వీ లుక్ ఎట్ దిస్ వరల్డ్ వీ think of lot of questions ee oka lokamlo manamu chusukunnatlayite enno prashnalu manaku talettutayi and when we reason out those questions sometimes we find answers sometimes we do not find it kodi sarlu aa prashnalaku samadhanamulo koraku manamu vedakinappudu konni sarlu samadhanalu manaku dorukutayi కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు అండ్ వెన్ వి సీ సచ్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ వి ఆల్సో రిమెంబర్ సంథింగ్ ఇన్ బైబిల్ టైమ్స్ అయితే ఇటువంటి పరిస్థితులు మనకు తలెత్తినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము కొన్ని ఇటువంటి పరిస్థితులను చూడవచ్చు అండ్ ఆల్సో వెన్ వి సీ దిస్ ప్రెజెంట్ టైమ్ ఫియర్ కమ్స్ ఇన్ అవర్ హార్ట్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనము చూసుకున్నట్లయితే భయము మనకు కలుగుతూ ఉన్నది వి విల్ ఆల్ ఎక్స్పెక్ట్ దట్ వి షుడ్ బి నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కోవిడ్-19 అయితే మనందరము కూడా ఈ కోవిడ్ వ్యాధిలో భాగస్థులుగా ఉండకూడదని అనుకుంటూ ఉన్నాము అండ్ వి ఎక్స్పెక్ట్ వి అండ్ అవర్ ఫ్యామిలీ షుడ్ బి సేఫ్ మనము మన యొక్క కుటుంబములు భద్రముగా ఉండాలని మనము తలస్తూ ఉన్నాము అండ్ ఇన్ ఆర్డర్ టు బి సేఫ్ వి బై ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నెససరీ లైక్ గ్రోసరీస్ అండ్ విత్డ్రా మనీ అండ్ బై మెడిసిన్ అండ్ ఫిల్ ద వాటర్స్ అండ్ వి కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్ అండ్ సెక్యూర్ మనందరము భద్రముగా ఉండుట కొరకు మనందరము ముందస్తుగానే నిత్యావసర వస్తువులు మందులు అదే విధముగా డబ్బును సిద్ధపరచుకొని ఉంటాము బై డూయింగ్ దిస్ అండ్ ఆల్సో వి శానిటైజ్ అవర్ హ్యాండ్స్ వి వేర్ మాస్క్ అండ్ వి వాష్ అవర్ హ్యాండ్స్ థింకింగ్ దట్ వీఆర్ రియల్లీ సేఫ్ అయితే మనందరము జాగ్రత్తగా ఉండాలని మాస్క్ను ధరిస్తూ చేతులను శుభ్రము చేసుకుంటూ ఉంటాము బట్ ఆర్ వి రియల్లీ సేఫ్
కానీ నిజముగా మనము భద్రముగా ఉన్నామా? ఇస్ దిస్ నెససరీ థింగ్స్ ఇస్ ఇనఫ్ టు సేవ్ అవర్ లైఫ్స్? అయితే మనము చేసే ఈ కొద్ది పనులు మన యొక్క జీవితమును కాపాడుతాయా? వి ఆర్ లివింగ్ ఇన్ ఎర్త్స్ లాస్ట్ హిస్టరీ. మనందరము ఈ యొక్క లోకములో, ఈ లోకపు చరిత్రలో చివరి భాగములో ఉన్నాము. ఆల్ ద ప్రొఫెసీస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ అండ్ ఓన్లీ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఇస్ ఎట్ టు కమ్. అయితే అన్ని ప్రవచనములు నెరవేరి ఉన్నాయి, కేవలము క్రీస్తుని రాకడ మాత్రమే మిగిలి ఉన్నది. అండ్ వెన్ వి సీ సిచ్యువేషన్ సచ్ యాజ్ దిస్ వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ సంథింగ్ యునిక్, సంథింగ్ స్పెషల్, దట్ జీసస్ ఇస్ కమింగ్ సూన్, వెరీ సూన్. ఇటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పుడు మనము యేసుక్రీస్తు వారు త్వరలోనే రానై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో వెన్ జీసస్ వాస్ ఇన్ దిస్ ఎర్త్, వెన్ డిసైబుల్స్ ఆస్క్ ఓ మాస్టర్ గివ్ అస్ సమ్ క్లూస్ హౌ ద డేస్ విల్ బి బిఫోర్ యువర్ కమింగ్, అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనను, ఓ ప్రభువా, నీవు రెండవ మారు వచ్చినప్పుడు ఏ విధముగా ఉండబోతు ఉన్నదో కొన్ని సూచనలు మాకు తెలియజేయము. అండ్ జీసస్ ఆల్సో గేవ్ ఎనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ మాథ్యూ చాప్టర్ 24. అయితే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఎంతో స్పష్టముగా వివరించి ఉన్నారు. యాజ్ వి ఆల్ సీన్ ఫ్రమ్ వర్స్ 1 to 14, వి కెన్ సీ దట్ ఆల్ దిస్ థింగ్స్ హావ్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. 24వ అధ్యాయంలో 1 to 14 వచనములో ఉన్నటువంటి ప్రవచనము నెరవేరి ఉన్నది. అండ్ ఈవెన్ మెనీ థింగ్స్ ఫ్రమ్ చాప్టర్ 24 హ్యాస్ ఫుల్ఫిల్డ్. అయితే అదేవిధముగా 24వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి సంగతులు ఎన్నో జరిగి ఉన్నాయి. సమ్ ఆర్ బీన్ కంటిన్యూ టిల్ నౌ. అయితే కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి. బట్ నౌ జీసస్ at the end of this 24th chapter he was reminding something which has already taken place in past. Aithe gathamulo jariginatuvanti oka vishayanni yesu christu varu adhyayam chivarana manaku gnapakam chestunnadu. Matthew chapter 24 verse 36 to 39 it reads, but of the day and the hour no one knows, not even the angels of heaven, but my Father only. But as the days of Noah were, so also will the coming of the Son of Man be. For as in the days before the flood, they were eating, drinking, marrying, giving marriage until the day that Noah entered the ark. And they did not know until the flood came and they took them all away, so also will the coming of Son of Man be. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 39 వచనములు మనము చదువుకుందాము. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చిచుండుని జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయేరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇఫ్ యు సీ హియర్ Jesus giving them an idea how the days will be before his coming. Aithe Yesu Christu vaari yokka raakadaku mundu dinamulu ye vidhamuga undabovuno mundugane Yesu Christu vaaru manaku teliyajestunnaru. Now the disciples can imagine how terrible the situation will be before the coming of Jesus. Appudu shishulu Yesu Christu vaari yokka రాకడకు మునుపు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోచున్నాయో వారు ఊహించుకొని ఉన్నారు. బికాస్
everyone knows the story of Noah, Abraham, Moses and all the things which are recorded in Old Testament. Aithe paathani brandhanalo unnatuvanti Noahu, Abrahamu, Moshe yokka kadalanu andaru erigi unnaru. So now Jesus is giving in a tip of a point that like the days will be like Noah days when before Jesus could come. Aithe Yesu Kristu varu manandarki telijestunna vidhanga ఆయన రాకడకు మునుపు నోవాహు దినములు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఉండబోచున్నాయని తెలియజేసి ఉన్నాడు. సో వాట్ వర్ ద సిచ్యువేషన్ ఇన్ నోవాస్ డేస్? అయితే నోవాహు కాలమున పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి? గాడ్ సా ద వికెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ గాడ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ది సైట్ ఆఫ్ నోవా అండ్ గాడ్ సెండ్ నోవా to preach the message that to repent and enter into the ark. Aithe devudu narula yokka chedutanamunu chuchi Noahe neetimantuduga unduta chuchi ayananu oda nirminchi odaloniki velli ayana kutumbamu rakshimpabadalani Noahaku telijesi unnadu. So as Noah is preaching, the world condition was so terrible. Noahu ప్రసంగము చేయు దినములలో ఈ యొక్క లోకం యొక్క పరిస్థితి అత్యంత భయంకరముగా ఉండెను. Shall we read Genesis chapter 6 verse 2? ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. As we see here, the sons of God came to sons of man and they saw that sons of man were very beautiful and they came and married the sons of man. Aithe devuni kumarulu narula kumartalu chakkani varanu chuchi varu vivahamu chesukoniri. So as we see, what is the difference between sons of God and sons of man? Aithe దేవుని యొక్క కుమారులకును నరుల యొక్క కుమారునకు గల వ్యత్యాసము ఏమైంది? ఇట్స్ నథింగ్ బట్ సన్స్ ఆఫ్ గాడ్ రిప్రజెంట్స్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్, సన్స్ ఆఫ్ మ్యాన్ రిప్రజెంట్స్ ద నాన్ బిలీవర్స్. అయితే దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క విశ్వాసులను సూచిస్తూ ఉన్నారు, నరుల యొక్క కుమారులు దేవుని యందు అవిశ్వాసమును కలిగి ఉన్న వారిని సూచిస్తూ ఉన్నారు. సో ఇన్ దిస్ ప్రెసెంట్ డేస్ యాజ్ వి సీ సో మెనీ బిలీవర్స్ are getting married with the non-believers looking at their beauty and their riches and all that they have possessed. Aithe ee rojullo kuda manamu gamaninchinatlayite vishwasulu avishwasulanu andamunu batti udyogamunu batti dhanamunu batti vivahamunu cheskuntunnaru. As we see, so many of our members, so many of the believers, before marriage they would come to church, they would participate in the church, but when they get married the days are very shortened, they stop coming to the church. Aithe manamu kuda chaala mandini gamaninchinatlayite vivaham chesukoka munupu vishwasulu ento namakamuga sangamunaku vastu avishwasulanu వివాహము చేసుకున్న తరువాత సంఘమునకు వారు రావటము మానివేసి ఉన్నారు. Sometimes as a young man we think that okay, let me marry a heathen so that by marrying her I may bring that lady into Jesus. అయితే కొన్నిసార్లు యవ్వనములో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఎరుగని అన్యులను వివాహము చేసుకున్నట్లయితే వారు దేవుని యందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తలంపును కలిగి ఉంటాము. విత్ దట్ ఐడియా వి ట్రై టు మ్యారీ ఎన్ ఎ హీదెన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ వి సీ వి ఆర్ లాస్ట్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని తెలియని వ్యక్తులను మనం వివాహము చేసుకున్నట్లయితే దేవుణ్ణి వారు తెలుసుకుంటారనే తలంపుతో మనము వివాహము చేసుకున్న తర్వాత వారి యొక్క జీవితంలో వారు దేవుణ్ణి కోల్పోతారు. Why Jesus was so particular about that? That's why he has given instruction to Paul, do not yoke with unbelievers. Aithe Yesu Christu varu
ప్రత్యేకముగా దీనిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తులు ఉన్నటువంటి పౌలు అవిశ్వాసుల మధ్యన చేరకుడి అని మనకు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. బికాస్ గాడ్ నోస్ దేర్ ఈస్ అ డేంజర్ ఇన్ ద డేస్ టు కమ్ ఇఫ్ యూ మ్యారీ ఎన్ హీదెన్ దేర్ ఈస్ అ డేంజర్ విత్ యువర్ లైఫ్ అండ్ ఫర్ యువర్ సాల్వేషన్ దట్స్ వై జీసస్ పాయింట్ అవుట్ దిస్ ఇన్సిడెంట్ అయితే రాబో కాలంలో ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని దేవునికి ముందుగానే తెలిసి ఉన్నది కాబట్టి అన్యులను వివాహము చేసుకునుట ప్రమాదకరమని దేవుడు ఆ కార్యమును వద్దని చెప్పి ఉన్నాడు. ఇఫ్ యు హావ్ ఎ రియల్ ఐడియా ఆఫ్ బ్రింగింగ్ సమ్వన్ టు జీసస్ ఫస్ట్ టీచ్ దెమ్ అండ్ నో teach them all the things of Jesus. If they accept as Jesus as a personal savior, then you can get into the marriage. Evaraina avishwasulanu vivaham cheskovalani talanchinatlayite modataga kristuni gurchi bodhinchi varu kristuni tama santa rakshakuniga angikarinchina pimmatane varini vivahamu cheskonadi. That makes a happy marriage. అది సంతోషమైనటువంటి వివాహముకు మూలమగును. సో మెనీ టైమ్స్ వి సీ ఇన్ దిస్ మ్యారేజ్ పీపుల్ గివింగ్ దేర్ వోస్ దట్ వి విల్ బి ఫెయిత్ఫుల్ వి విల్ నాట్ వేర్ జ్యువెలరీస్ ఆర్ వి విల్ నాట్ కీప్ టాటోస్ ఆర్ ఆల్ దిస్ థింగ్స్ వి ప్రామిస్ బట్ ఆఫ్టర్ వి ట్రై టు డూ ద సేమ్ మిస్టేక్స్ ఇన్ అవర్ మ్యారేజ్. మన యొక్క జీవితంలో ఎన్నో సార్లు మనము ప్రమాణములను చేస్తూ ఉంటాము. మేము ఎటువంటి అలంకారములను ఎటువంటి ఆభరణములను మేము ధరించము, చేతిపైన ఒంటిపైన ఎటువంటి పచ్చబొట్లను మేము వేయించుకోమని తరువాత వారి జీవిత కాలంలో ఆ వాగ్దానములను వారు తప్పుతూ ఉంటారు. దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా. అయితే ఇటువంటి సంగతులు నోవాహు కాలములో సంభవించి ఉన్నాయి. ఇట్ ఇస్ ఆల్సో బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ దిస్ ప్రెసెంట్ టైమ్. అదే విధముగా ప్రస్తుత దినములలో కూడా ఈ సంగతులే నెరవేరబోతూ ఉన్నాయి. అండ్ ఆల్సో లెట్ us see Genesis chapter 6 verse 5. అదే విధముగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము చూచుకున్నట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. As we see, the wickedness of man was so great in the days of Noah. Aithe narula yokka chedutanamu ento goppaga unnadani devudu chuchi unnadu. And every intent of their thought of their heart was continuously evil. Vaari hrudayam yokka talampulaloni ooha antayu ellappudu kevalamu cheddadaniyu Yehova chuchi. In counsels Christ Object Lessons, page 228, it declares that the Bible declares that in the last days, man will observe the worldly things and in pleasure and money getting. They will be blind to eternal realities, eternal things. Aite sahodari LNG Vaitamma garu రాస్తున్న విధంగా మనుష్యులు చివరి దినములలో ఈ లోకానుసారము జీవిస్తూ లోకములో దొరుకున్నటువంటి ఆనందములను కోరుకుంటూ నిత్య జీవమును నిత్య సంతోషమున వైపు వారు మొగ్గు చూపరు. సో యాజ్ వి సీ హౌ దట్ కంటిన్యూస్లీ ద ఈవిల్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిరంతరము ఎల్లప్పుడూ చెడుతనము జరుగుతూ ఉన్నది. హౌ వి సీ ద గవర్నమెంట్స్ ఆర్ డిక్లేరింగ్ ద జడ్జ్మెంట్స్ దట్ మ్యారేజ్ బిట్వీన్ ది సేమ్ జెండర్. అయితే ప్రభుత్వములు ఏ విధంగా వివాహములను స్త్రీ పురుషుని వివాహములను ఆమోదిస్తూ ఉన్నాయో మనము గమనించవచ్చు. దిస్ ఈస్ టోటలీ completely against the God's plan of salvation. అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు ఇది సంపూర్ణముగా వ్యతిరేకముగా ఉన్నది. And also we see the crimes. One man fought for the 10 years in the cold to get married with his own sister. అయితే ఒక వ్యక్తి
కోర్టులో 10 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి ఉన్నాడు. తన యొక్క సొంత సహోదరుని వివాహము చేసుకోవాలని. And hence, when he won the judgment, he was doing party and he has uploaded in the news. Aithe santa sahodarini vivahamu chesukonutaku court varu aamodinchina danini batti aa vyakti ayana vindunu erpaatu chesukoni unnadu. This is so wicked than Noah's days. Aithe idi Noahu dinamulakante ఎంతో చెడ్డతనము ఇప్పుడు కనబడుతూ ఉన్నది. అండ్ వి ఆల్సో సీ లాట్ ఆఫ్ రేప్ కేసెస్ ఆర్ టేకెన్ ప్లేస్ ఈవెన్ ఇన్ అవర్ ఓన్ స్టేట్. అయితే మన యొక్క సొంత రాష్ట్రంలో కూడా ఎన్నో అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ది పీపుల్ ద ఈవిల్ పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఈవిల్ హౌ టు డూ ఈవిల్ థింగ్స్ టు ద ఉమెన్. అయితే స్త్రీలకు ఏ విధంగా చెడును తలపెట్టాలని దుష్టులు ఎల్లప్పుడూ చెడుని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో వి సీ ఫాదర్ అటెంప్ట్ ద సెక్సువల్ అబ్యూస్ విత్ హిస్ ఓన్ డాటర్. అయితే తండ్రి తన యొక్క సొంత కూతురిపైన లైంగిక దాడిని చేస్తూ ఉన్నాడు. అండ్ సన్స్ అగైన్స్ట్ హిస్ ఓన్ మదర్. కుమారులు సొంత తల్లిపైన లైంగిక దాడిని చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో వి సీ ది అడల్టరీ ఇస్ బీన్ టేకెన్ ప్లేస్. అదే విధంగా అదే విధంగా వ్యభిచారము రోజు రోజుకి పెరిగి పెద్దదవుతూ ఉన్నది. ఈవెన్ మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ మెనీ ఇన్ కమ్యూనిటీ హావింగ్ టూ వైఫ్స్. అయితే మన యొక్క సమాజంలో కూడా మనం చూసుకున్నట్లయితే వారు ఇద్దరిని వివాహము చేసుకుంటూ ఉన్నారు. అండ్ దీస్ ఆర్ ఆల్సో ఆర్ హ్యాపెనింగ్ ఇన్ నోవస్ డేస్ అండ్ ఇన్ ప్రెసెంట్ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ర్యాపిడ్లీ. అయితే నోవాహు దినములలో ఏ విధంగా అయితే చెడుతనము ఈ భూమి పైన ఉన్నదో ప్రస్తుత కాలంలో కూడా ఇంకా ఎక్కువ వేగంతో ఈ యొక్క సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దేర్ ఆర్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది ఆఫీసర్స్ అండ్ ద వర్కర్స్. అయితే యజమానులకును మరియు పనివారికి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయి. మెనీ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ మేకింగ్ ఫోనోగ్రాఫికల్ వీడియోస్. అయితే ఎంతో మంది నీలి చిత్రాలను వారు తయారు చేస్తూ ఉన్నారు. అండ్ మెనీ ఆర్ వాచింగ్ ఇన్ ఇట్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ స్టేయింగ్ ఎట్ హోమ్. అయితే ఎంతో మంది ఈ యొక్క నిర్బంధ సమయంలో వారి గృహాల నుంచి ఇటువంటి అశ్లీల దృశ్యాలను వారు చూస్తూ ఉన్నారు. ఇఫ్ జీసస్ వుడ్ సీ ఎట్ ద ప్రెసెంట్ టైమ్ జీసస్ హస్ సెడ్ ఇన్ జెనిసిస్ చాప్టర్ 6:5 ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ ఇస్ సో గ్రేట్ ఇన్ ద ఎర్త్. ఇఫ్ యు సీ ఇఫ్ జీసస్ సీస్ టుడే దిస్ ఎర్త్ హీ వుడ్ సే ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ ఇస్ సో అండ్ వెరీ వెరీ గ్రేట్. అయితే యేసుక్రీస్తు వారు నోవాహు దినములలో నరుల యొక్క చెడ్డతనము భూమి మీద గొప్పదని ఏ విధంగా తెలియజేసి ఉన్నారో ఈ యొక్క సమయంలో పరిస్థితిని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు నరుల యొక్క చెడుతనము భూమి మీద అధికముగా గొప్పగా ఉన్నదని తెలియజేస్తారు. అండ్ ఆల్సో వి సీ లాట్ ఆఫ్ మర్డర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫ్రాడ్స్ మోసాలు. డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ మెనీ పీపుల్ ట్రై టు హ్యాక్ ది bank accounts and doing these hackers, they always think evil, they never think of good things in their life. అదే విధంగా ఈ లాక్డౌన్ లో సమయంలో ఎందరో ఖాతా నుంచి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నం చేసి ఉన్నారు. And even this pandemic time, people began to make money and became money lovers. అయితే ఈ సమయంలో కూడా ఎందరో డబ్బు సంపాదించాలన్న దురాలోచనతో వారు డబ్బులను తప్పుడు రీతిలో సంపాదిస్తూ ఉన్నారు. డిజైర్ ఆఫ్ ఏజెస్ page 633 ఇట్ రేస్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది వరల్డ్ టర్న్ ఫ్రమ్ జెహోవా రిఫ్యూజింగ్ టు డూ ద హోలీ విల్ దే ఫాలో దేర్ ఓన్ అన్హోలీ ఇమాజినేషన్స్ అండ్ ప్రైవేట్ ఐడియాస్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దేర్ వికెడ్నెస్ దట్ దే వర్ destroyed and today the world is following the same way. Aithe yugayugala aakanksha sahodari elenja vetamuga rastuna vidhanga ee lokamlo unnatvanti janangamu chedu margamunu anusaristu devuni yokka parishuddha chittamunaku vetirekamuga varu kriyalu chestu
ఆ కాలంలో ఏ విధంగా అయితే వారు నశించిపోయి ఉన్నారో తిరిగి అదే బాటలో ఈ రోజున జనులు పయనిస్తూ ఉన్నారు. వాట్ ఆర్ సమ్ హోలీ విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పరిశుద్ధ చిత్తములు ఏమై ఉన్నవి? గాడ్ హ్యాస్ మేడ్ ద మ్యారేజ్ యాజ్ ఎ హోలీ వన్. అయితే దేవుడు వివాహమును ఆయన పరిశుద్ధ కార్యముగా అభిషేకించి ఉన్నాడు. బట్ యాజ్ వి సీ ఇన్ దిస్ డేస్ ద మ్యాన్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ విత్ ద అనదర్ మ్యాన్. అయితే ఈ కాలంలో మనము చూసుకున్నట్లయితే పురుషుడు మరి యొక్క పురుషుని వివాహం ఆడుతూ ఉన్నాడు. అండ్ ఉమెన్ ఇస్ మ్యారింగ్ అనదర్ ఉమెన్. స్త్రీ మరి యొక్క స్త్రీని వివాహం ఆడుతూ ఉన్నది. అండ్ మ్యాన్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ విత్ ఈవెన్ యానిమల్స్. అయితే మనుషులు జంతువులను వివాహము చేసుకుంటూ ఉన్నారు. అండ్ మ్యాన్ ఇస్ మ్యారింగ్ టు అనదర్ ట్రాన్స్జెండర్. అయితే మనుష్యుడు మరి యొక్క ఎటువంటి స్త్రీ పురుష భేదము లేనటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంటూ ఉన్నాడు. అండ్ మ్యాన్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ విత్ హిస్ ఓన్ సిస్టర్ అండ్ బ్రదర్. అయితే మనుషులు సొంత సహోదరితో లేదన్నట్లయితే సొంత సహోదరునితో వివాహమును చేసుకుంటూ ఉన్నాడు. దిస్ ఇస్ టోటలీ అగైన్స్ట్ ద గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తమునకు సంపూర్ణముగా వ్యతిరేకమై ఉన్నది. వన్ మోర్ థింగ్ ఇస్ ద హోలీ విల్ ఇస్ ది వర్షిపింగ్ గాడ్ ఆన్ రాంగ్ డే. అయితే ప్రపంచము దేవుణ్ణి తప్పుడు దినమున ఆరాధిస్తూ ఉన్నారు. వెన్ గాడ్ సెడ్ సెవెంత్ డే ఇస్ ద సాబత్, మ్యాన్ ఇస్ వర్షిపింగ్, నాట్ ఏబుల్ టు ఫాలో ది విల్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు విశ్రాంతి దినమున ఆరాధించమని మనుషులకు తెలియజేసి ఉన్నప్పుడు మనుషులు ఆ విధముగా దేవుడు చెప్పిన దినమున ఆరాధన చేయలేకపోతున్నారు. మ్యాన్ ఇస్ ఫాలోయింగ్ అన్హోలీ ఇమాజినేషన్స్. అయితే మనుష్యుడు అపరిశుద్ధమైనటువంటి తలంపులను తలంచుచు ఉన్నాడు. We see in Christ Object Lesson, page 228, it reads, "There are few who preach the word unmixed with human traditions, though men who preach the Bible in their hands, they do not receive the blessings that God has placed in it for them." అయితే సహోదరి ఎల్ఎన్జి వైటమ్మ గారు తెలియజేస్తున్న విధముగా మనుష్యులు కొంతమంది పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యమును బోధించుచున్నప్పటికీ దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదములను వారు పొందుకొనలేకపోతూ ఉన్నారు. సో వెన్ ఐ రెడ్ దిస్ పారాగ్రాఫ్ ఐ రియల్లీ ఇన్స్పైర్, దేర్ ఆర్ ప్రీచర్స్ హూ ఆర్ ప్రీచింగ్ మిక్స్డ్ విత్ ద ట్రెడిషన్స్ అండ్ ది and Bible. Aithe ee vakyam chadivinappudu nenu entagano aashcharyapoyi unnano. Endaro bodhakulu devuni yokka vakyamunu mariyu ee lokappu aacharamulanu kalagalipi bodhisthu unnaru. Even in this world, as we see, the world is following people who are preaching between tradition and the Bible. Aithe endaro bodhakulu ee rojuna kuda దేవుని యొక్క వాక్యమును ఈ లోకపు ఆచారములను రెండింటిని కలగలిపి బోధిస్తూ ఉన్నారు. జీసస్ ఇస్ వార్నింగ్ టుడే ఎవ్రీవన్ హు ఆర్ నాట్ వర్షిపింగ్ ఆన్ సాబత్ డే. గాడ్ ఇస్ ఇన్స్ట్రక్టింగ్, ఈవెన్ దో ఇఫ్ యు హోల్డ్ బైబుల్ ఇన్ యువర్ హ్యాండ్, ఈవెన్ దో ద ప్రామిసెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్, దట్ విల్ నాట్ బి అపాన్ యూ. అయితే దేవుడు ఈ రోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పరిచినటువంటి విశ్రాంతి దినమున నీవు దేవుణ్ణి ఆరాధించకపోయినట్లయితే పరిశుద్ధ గ్రంథము మరియు అందులో ఉన్నటువంటి వాగ్దానములను ఏ విధముగా నీవు పొందుకొనలేవు. ద ఫాల్స్ ప్రాఫెట్, ద ఫాల్స్ పాస్టర్స్, ఫాల్స్ ఎవెంజలిస్ట్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు పరిచారకులు ఉన్నారు. ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా, వెన్ నోవా ఇస్ ప్రీచింగ్ the message of salvation, the people mocked at them and they said, "We don't want to believe, just go away from us." Aithe Noahu kalamulo devuni yokka rakshana pranalikanu Noahu bodhisthu unnappudu prajalu aayanu chuchi helana chechi nee bodhanalu maaku avasaramu ledu neevu vellipommu ani cheppi unnaru. Even now when we take this Sabbath truth to the other believers, they know the truth but they don't want to accept it. Aithe ee rojuna kuda vishranti dinamu yokka satyanni manamu itharulato panchukoni unnappudu adi
సత్యమని వారు ఎరిగినప్పటికీ వారు దానిని విడిచి రాలేకపోతున్నారు. The days are more wicked than Noah days. Aithe Noahu kaalamu kante kuda ee roju unnatuvanti dinamulu ento cheduga unnavi. And also the Bible in Matthew chapter 24 it continues to say that people were drinking and eating and marrying. Aithe devuni yokka prajalu tinuchu traguchu vivahamulanu chestu unnaru. We see in lockdown, when first lockdown came, people were not aware of what things will be taking place. Aithe mottamodati sari yokka gruha nirbandhamu vachi unnapudu emi jarugutundo variki teliyadu. But when second lockdown came, people know what to secure for themselves. Aithe rendava sari yokka nirbandha samayam vachinappudu prajalu variki e vidhamuga జాగ్రత్తగా చూచుకోవాలో ఏ విధంగా సిద్ధపడాలో వారికి తెలుసు. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ దే వర్ కీపింగ్ ఎవ్రీథింగ్ గ్రోసరీస్ వాటర్ ఆల్ నెసెసరీ థింగ్స్ అట్ హోమ్. అయితే ఒక కుటుంబాన్ని చూసుకోవటం కొరకు కుటుంబంలోని వారందరూ నిత్యావసర వస్తువులు నీటిని ఇంకా ఇతర ఆహార సదుపాయములను వారు సమకూర్చుకుంటూ ఉన్నారు. యాజ్ అ డ్రింకర్ హీఈస్ ఆల్సో స్టోరింగ్ ఏ వైన్ for 1 month or 2 months, how much ever the time the lockdown is. Aithe madhyamanu sevinchu varu mundu chooputo oka nelaku saripada ledante rendu nelalaku saripada madhyanni mundugane varu siddha parchukuntu unnaru. And the smoker also buys the cigarette for the time he needed. Aithe evaraithe dhoomapanam chestaro tagina kalamu aina daggara dhoomapanam cheyutaku saripada సరుకును ఆయన సిద్ధపరచుకుంటూ ఉన్నారు. Can you imagine the world is suffering with the pandemic and people are busy in drinking and smoking and committing adultery. అయితే ఈ యొక్క లోకము గందరగోళమైనటువంటి పరిస్థితులతో బాధపడుచు ఉన్నప్పుడు మద్యము సేవించి వారు ధూమపానము చేయువారు వారు వారికి కావలసిన సదుపాయములను సిద్ధపరచుకున్నట్టు తీరిక లేకుండా ఉన్నారు. And we felt we are finding difficult to meet each other and our relatives and talk with them. But even though the situation is very tough, people are not stopping in getting married. Aithe mana yokka kutumba sabhyulanu snehithulanu kanusukonataku manaku ibbandi karamuga unnappudikini varandaru kuda chaala mandi vivahamulanu cheskuntu unnaru. I'm not telling marriage is wrong, but I'm telling in a side that how the last days, the before Jesus could come, how people will be busy in this world. Aithe vivaham chesukonuta tappani nenu cheppadam ledu gaani Yesu Kristu vari yokka raakadaku munupu paristhithulu ye vidhanga untayo nenu teliyajestunnanu. So people are very busy in searching matches and they were lost in the sight of God. Instead of praying, they were in busy in these things. Aithe ప్రజలు వివాహము చేసుకున్నటకు స్త్రీ పురుషులను వెదకుచు దేవునిలో వారిని వారు కోల్పోతున్నారు. ద వికెడ్నెస్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. చెడుతనము రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది, దానికి అంతము లేకుండా పోతూ ఉన్నది. వి కుడ్ సీ దిస్ కోవిడ్-19 ఆల్సో వన్ ఆఫ్ ది సైన్స్ దట్ వి కెన్ సీ ఇన్ ద ఎండ్ టైమ్స్. అయితే అంత్య దినములలో నెరవేరు సూచన ఈ యొక్క వ్యాధిగా కూడా మనము పరిగణించవచ్చు. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ కోవిడ్-19, బట్ గాడ్ సెడ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెస్లెన్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్స్ బిఫోర్ జీసస్ కుడ్ కమ్స్. అయితే ఈ యొక్క వ్యాధికి దేవుడు కోవిడ్ అని పేరు పెట్టి తెలియజేయలేదు, కానీ అంత్య దినములలో ఎన్నో వ్యాధులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఉపద్రవములు కలుగుతాయని దేవుడు తెలియజేసి ఉన్నాడు. సో జీసస్ డిడ్ నాట్ గివ్ దట్ మెసేజ్ టు ద పీపుల్ టు ఫియర్. అయితే ఈ యొక్క సందేశము దేవుడు ప్రజలు భయపడాలని ఇవ్వలేదు, కానీ జీసస్ గేవింగ్ అన్ అవేర్నెస్ టు ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సో దట్ దే విల్ బి లుకింగ్ అపాన్ జీసస్ ఈవెన్ ఇన్ దిస్ పాండమిక్ ఇన్ ట్రబుల్ టైమ్. అయితే దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ముందుగానే అవగాహనను అందజేసి ఈ యొక్క కష్టకాలములో ఆయన వైపు కనులెత్తి చూడాలని
తెలియజేస్తున్నాడు. సో వెన్ వి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెన్ వి లుక్ అపాన్ జీసస్ జీసస్ వుడ్ గివ్ పవర్ టు ఎండ్యూర్ దిస్ ట్రబుల్స్. అయితే దేవుని వైపు మనము కనులెత్తి చూచినప్పుడు ఈ యొక్క కష్టకాలమును ఎదుర్కొనుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు. నోవా ప్రీచ్డ్ ఫర్ 120 ఇయర్స్. నోవాహు 120 సంవత్సరములు ఆయన బోధించి ఉన్నాడు. నన్ ఆఫ్ దెం వర్ చేంజ్డ్. ఎవరు కూడా మార్పు పొందలేదు. దే వర్ ఇన్ దేర్ ఓన్ బిజీ లైఫ్. వారందరూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో తీరిక లేకుండా జీవిస్తూ ఉన్నారు. గాడ్ సెండ్ ద రెయిన్ ఫర్ 40 డేస్ అండ్ 40 నైట్స్. దేవుడు 40 దినములు 40 రాత్రులు వర్షమును కలగజేసి ఉన్నాడు. వెన్ ద రెయిన్ ఇస్ కమింగ్ from then people are begin to believe what Noah has said. Varshamu kuruvuta prarambhinchinappudu Noahu cheppina danani prajalu viswasinchita prarambhinchi unnaru. Only 8 of them were saved. Kevalamu 8 mandi maatrame rakshimpabadi unnaru. Today which side are you standing? ఈ రోజున ఎవరి తట్టున నీవు నిలబడుతున్నావు? ఆర్ యు హీడింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఆర్ యు రిఫ్యూజింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యమునకు నీవు వినుచు దేవుని వైపు ఉన్నావా? దేవుని యొక్క వాక్యమును నీవు తృణీకరిస్తూ ఉన్నావా? లెట్ us examine ourselves. మనలను మనము ఒకసారి పరిశీలన చేసుకుందాము. సో నౌ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యాజ్ ద ట్రూ బిలీవర్ ఆఫ్ జీసస్ Now you have a question, oh pastor, how can I turn away from God's wrath? Aithe manamu devuni yokka pillaluga devunindu viswasuluga ee yokka lokapu aashalu nunchi ee vidhanga nenu bayataku raagalanu? How can I turn away from God's anger? Aithe devuni yokka ugramu nunchi ee vidhanga nenu tappinchukonagalanu? I can strongly say that this pestilence, these problems, all because of our sinfulness that been increased, that's why we are suffering. Aithe ee upadravamulanni mana yokka paapamula valana kalugutu unnayi kabatte manandaramu baadapaduchu unnamu. There is an incident in the Bible. Aithe parishuddha grandhamulo oka sanghatana raayabadi unnadi. God saw the wickedness of this great city. అయితే దేవుడు ఈ యొక్క గొప్ప పట్టణమునందున్నటువంటి దుష్టత్వమును చూచి ఉన్నాడు. దట్ ఈస్ ద సిటీ ఆఫ్ నినివే. అయితే నినివే అది నినివే పట్టణము. గాడ్ చూస్ జోనా టు ప్రీచ్ ద మెసేజ్ టు ద సిటీ ఆఫ్ నినివే. నినివే పట్టణ వాసులకు దేవుడు తన యొక్క సందేశాన్ని బోధించుటకు ఎన్నుకొని ఉన్నాడు. వై గాడ్ చూస్? బికాస్ ద సిటీ ఆఫ్ నినివే ఇస్ టోటలీ అగెన్స్ట్ ద గాడ్స్ విల్. హౌ ద డేస్ ఆఫ్ నోవా ఇస్. నోవా కాలంలో ప్రజలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో నినివే పట్టణంలో ఉన్నటువంటి నివాసులు కూడా దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నారు. సో నౌ గాడ్ వాంట్ టు వార్న్ దిస్ పీపుల్, మై చిల్డ్రన్, ఇఫ్ యు నాట్ If you are not turning away from the wickedness, I'm going to destroy this city. Aithe devudu varandarki sandeshamunu andajestu unnaru. Na biddalara neevu chedutanamunu visarjinchakapoyinatlayite ee oka pattanamunu nenu naashanamu cheyudunu. To preach this message God chose Jonah. Aithe ee sandeshamunu bodhinchutaku devudu Noahnu Yonahnu ennukoni unnadu. So God gave 40 days time to repent from their sins. Aithe devudu aa pattanastulaku 40 dinamulu variki vari yokka paapamulaku paschaatapam pondutaku ichi unnadu. And as we all know the story of Jonah, that Jonah went and started preaching the message of God. Aithe manandarki Yona yokka katha telisi unnade. Yona velli devuni yokka vakyamunu variki bodhisthu unnadu. And shall we read Jonah chapter 3 verse 1 to 4? Aithe Yona 3rd adhyayamu 1 nunchi 4 vachanamulo manamu chadukundamu. Antata Yehova vaakku rendava maru Yonaku pratyakshamai selavichina devanaga, neevu lechi Ninive mahapuramunaku poi nenu neeku teliyajeyi samacharamunu daniki prakatana cheyumu. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిణామము గల పట్టణము. As we see, God
gave a message to Noah and Jonah, and he is sent to the city of Nineveh to give a warning to this great city. Aithe ee goppa mahapuramunaku devuni yokka hecharika andajeyalani devudu Yonanu ennukoni unnadu. And as we see, when Noah when Jonah preached that message, the city, the people of Nineveh, they have received that message. Aithe యోనా ఆ యొక్క నినివే మహాపురములో దేవుని యొక్క వాక్యమును అందజేసి ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆ దేవుని యొక్క సందేశమును స్వీకరించి ఉన్నారు. Shall we read from verse 5 6 7 5 6 7 వచనములను మనము చదువుకుందాము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టుకొని కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనములాయన కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొని వలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. As we see, when Jonah preached the message, the people of Nineveh listened, believed in the message of God. అయితే దేవుని యొక్క సందేశమును యోనా అందజేసి ఉన్నప్పుడు నినివే పట్టణస్థులు దానిని విని ఆ యొక్క సందేశమును వారు స్వీకరించి ఉన్నారు. And as soon as they heard the message from Jonah, they could see the wickedness of that city. అయితే వారు యోనా యొక్క సందేశమును స్వీకరించి ఉన్నప్పుడు వారు చేసినటువంటి దుర్మార్గములను వారు గ్రహించి ఉన్నారు. Today, are you also able to see your wickedness of your life? ఈ రోజు మన జీవితంలో మనం తలపెట్టినటువంటి దుర్మార్గాలను మనము చూడగలుగుతున్నామా? Many times we hesitate the message which was been preached. అయితే ఎన్నో మార్లు మనకు బోధించినటువంటి సందేశమును మనము గ్రహించుకొనము. And we try to leave it. అయితే సందేశమును విని మనము విడిచిపెట్టి వెళ్ళిపోతాము. But here, as a city, as a king, ministers and every common man, they wore the sackcloth and they humbled and they fasted and prayed so that the wrath of God, the angry of God will turn away from this city. అయితే ఈ పట్టణములో రాజు మంత్రి సహా పట్టణములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క సందేశమును స్వీకరించి గోనెపట్టుకొని దేవుని యొక్క ఉగ్రము వారి పైన రావద్దని వారు పశ్చాత్తాపము పొంది ఉన్నారు. సో యాజ్ దే రిపెంటెడ్ గాడ్ హ్యాస్ టర్న్ దట్ యాంగ్రీ ఆర్ ద డిస్ట్రక్షన్ ఆర్ ద డిజాస్టర్ ఫ్రమ్ దిస్ సిటీ ఆఫ్ నినివే. అయితే దేవుడు వారి యొక్క పశ్చాత్తాపమును చూసి వారికి మాట ఇచ్చిన ప్రకారము వారికి కీడు చేయక మానెను. అండ్ వి సీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అయితే మనము చూసుకున్నట్లయితే ఇంకా దేవుడు ఆధీనములోనే ఉన్నాడు. వి సీ ఇన్ ద నోవా టైమ్స్ వెన్ గాడ్ గేవ్ ద మెసేజ్, పీపుల్ డిడ్ నాట్ లిసన్ టు ద నోవాస్ మెసేజ్. But when we see in the Jonah's time, when God sent the messenger to show the wickedness of that particular person or that particular city, they have heeded the message. Aithe Noahu kalamulo manamu chuchukunnatlayite devuni yokka sandeshamunu prajalu swikarinchaledu, kaani Yona yokka kalamulo devuni yokka sandeshamunu vaaru swikarinchi devuni yokka
సందేశమును వారు స్వీకరించి రక్షింపబడి ఉన్నారు. నౌ గాడ్ ఇస్ మేకింగ్ హిస్ పీపుల్ టు నో ద వికెడ్ వేస్ అండ్ టర్న్ అవే ఫ్రమ్ దోస్ వికెడ్ వేస్. అయితే దేవుడు మన యొక్క చెడు మార్గములను మనకు కనపరిచి ఆ యొక్క చెడు మార్గములను విడిచిపెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ లిస్టెడ్ బిఫోర్ దట్ హౌ ద థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ ప్రెసెంట్ టైం ద క్రైమ్. అయితే ప్రస్తుత కాలములో నేరములు అదే విధముగా దుర్మార్గములు ఏ విధంగా సంభవిస్తూ ఉన్నాయో కొన్ని ఉదాహరణలు మనం చూచి ఉన్నాము. ఇన్ ద సేమ్ వే యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి షుడ్ బి అటెంటివ్ టు సీ వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ గాడ్స్ వే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద గాడ్స్ విల్. దేవుని యొక్క బిడ్డలుగా ఎల్లప్పుడూ మనము సిద్ధముగా ఉండి ఏ మార్గంలో మనము పయనిస్తూ ఉన్నామో గమనించాలి. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ డ్యూరింగ్ దిస్ పాండమిక్. ఇస్ దేర్ ఎ గాడ్? అయితే ఈ యొక్క విపత్కర పరిస్థితిలో ఎన్నో ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉన్నాయి. దేవుడు అనేవాడు ఉన్నాడా? ఇఫ్ ఈజ్ దేర్, why so many problems, so many diseases, so many disasters? Devude unnatlayite enduku inni vinashanamulu, enduku inni samasyalu? If there is a God, why God is allowing this COVID-19 to take the people from this world? Aithe devudu unnatlayite endukani ee yokka COVID mahammari manushula pranalanu teeyutaku devudu anumati ichi unnadu. There are the same questions in the Noah times. Aithe Noahu kalamulo kuda ive prashnalu talatti unnai. Till now we did not see the rain. The man is drunkard and he is speaking in drunkenness and they have mocked against the Noah. Aithe inta varaku manushulu varshamunu vari kannulato varennaru varennadu veekshinchaledu. మనుషులు తాగిన మత్తులో నోవాహును దూషించి ఉన్నారు. ఈవెన్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ సెకండ్ కమింగ్ అండ్ హిస్ ప్రిన్సిపల్స్. అయితే ఈ కాలంలో కూడా మనుషులు దేవుని యొక్క రెండో రాకడ అనే సందేశమును వారు వినకుండా వారు విడిచిపెట్టి ఉన్నారు. నౌ వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు సేవ్ ఫ్రమ్ దిస్ కోవిడ్-19? ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి నన్ను నేను ఏ విధముగా రక్షించుకోగలను? జోనా ప్రీచ్డ్ ద మెసేజ్, వాన్ ద మెసేజ్, పీపుల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్ అండ్ దే రిపెంటెడ్ అండ్ గాడ్ సేవ్ దెమ్. యోనా దేవుని యొక్క వాక్కును అందజేసి ఉన్నప్పుడు నినివే పట్టణస్థులు ఆ యొక్క దేవుని యొక్క వాక్కును అంగీకరించి పశ్చాత్తాపపడి ఉన్నారు. ఈవెన్ యాజ్ అ చర్చ్, యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ కంట్రీ, యాజ్ అ స్టేట్, యాజ్ అ నేషన్, if we repent our sins and turn away from our evil ways, God is going to take away this great disaster. Aithe manamu ee sangamuga samajamuga rashtramuga deshamuga mana yokka chedu margamulanu manamu visarjinchinatlayite devudu ee yokka vyadini teesiveyataku siddhamuga unnadu. God is promising in 2nd Chronicles chapter 7 verse 14, it reads, if my people who are called by name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. Rendo dinavruttantamulo 7th adhyayamu 14th vachanamulo devudu manandarki teliyajestunna vidamuga naa peru pettabadina naa janulu tammu taamu tagginchukoni prarthana chesi నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆర్ వి రియల్లీ ప్రేయింగ్ టు గాడ్ విత్ అవర్ హంబుల్ హార్ట్? తగ్గింపు కలిగినటువంటి హృదయముతో నిజముగా మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆర్ వి రియల్లీ సీకింగ్ హిస్ ఫేస్ ఎవ్రీడే ఈవెన్ ఇన్ దిస్ లాక్డౌన్? ప్రతిరోజు ఆయన స్వరూపమును మనము కోరుకుంటూ ఉన్నామా? ఆర్ వి రియల్లీ రియలైజింగ్ అవర్ మిస్టేక్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ అవర్ వికెడ్ వేస్? ప్రతిరోజు మన యొక్క చెడు కార్యములను మనము ఎరిగి చెడు మార్గములను మనము విడిచిపెడుతూ ఉన్నామా? అంటిల్ అన్లెస్ వి రిపెంట్ అండ్ వి టర్న్ అవే ఫ్రమ్ అవర్ వికెడ్ వేస్, ది సిచ్యువేషన్స్ విల్ బి మోర్ వర్స్ దెన్ దిస్.
మనము పశ్చాత్తాపపడి మన యొక్క చెడు మార్గములను విడువనంత వరకు ఈ యొక్క లోకములో మనము బాధపడుతూనే ఉంటాము. Yes, Jesus said he is going to destroy the city of Nineveh, but God, when these people have repented their sins and mistakes and shortcomings and they have turned away from those sins, God saved them from their great disaster. దేవుడు నినివే పట్టణమును నాశనము చేస్తాను అని చెప్పినప్పటికీ ఆ యొక్క పట్టణంలోని ప్రజలు దేవుని యొక్క సందేశమును స్వీకరించి వారి యొక్క పాపములకు పశ్చాత్తాపము చేసుకొని ఉన్నప్పుడు దేవుడు వారికి కీడు చేయుట మాని ఉన్నాడు. And when we humble ourselves, Jesus is promising, I will hear from heaven, forgive your sins and heal your land. మనము కూడా మన యొక్క పాపములకు పశ్చాత్తాపము పడి మన యొక్క చెడు మార్గములను విడిచినట్లయితే దేశమును స్వస్థపరచుదును పాపమును క్షమించుదు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మనందరికీ ఇది మంచి సువార్త కాదా? ఇది మనందరికీ గొప్ప ఆశీర్వాదకరము కాదా? కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ క్వారంటైన్ కెనాట్ సేవ్ యువర్ లైఫ్. మనందరినీ మనము ఇతరులతో వేరుపరచుకొనుట మన యొక్క జీవితములను రక్షించదు. వేరింగ్ మాస్క్, వాషింగ్ యువర్ హ్యాండ్స్, స్టేయింగ్ ఎట్ హోమ్ అండ్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్ కెనాట్ సేవ్ యువర్ లైఫ్. అయితే మాస్క్ను ధరించి చేతిని శుభ్రపరచుకొని సామాజిక దూరాన్ని పాటించినంత మాత్రాన మన యొక్క జీవితములను మనము రక్షించుకొనలేము. వన్ డే ఐ వాస్ థింకింగ్ ఇన్ ది 2 weeks బ్యాక్ ఐ వాస్ sitting in my room and reading the Bible, and I was thinking, what am I doing in this quarantine? Am I really safe in this staying at home? If my wicked ways are not being changed, even though if I am in my personal room, still I may affect with this COVID. Aithe rendu varala kritamu naa yokka gruhamulo నా గదిలో కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనము చేస్తూ నేను ఆలోచన చేసి ఉన్నాను. నేను ఇతరులను కలవకుండా నా యొక్క గృహములో నన్ను నేను వేరుపరుచుకొని ఉన్నట్లయితే నేను భద్రముగా ఉంటానా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ వుడ్ సే వీఆర్ నాట్ సేఫ్ ఇఫ్ యూఆర్ కీప్ స్పెండింగ్ అవర్ టైమ్ ఇన్ వాచింగ్ టీవీస్, వాచింగ్ మూవీస్ and continually doing that same evil things which we are doing in the past life, we are not on safe, we are in great danger. Aithe inka mana samayamu teerika lekunda chalana chitramulanu veekshinchitalo inka edaina chedu karyamulanu talapettuchu undi samayamu lekunda unnatlayite manamu bhadramuga lemu ani ardhamu. Only if you read the Bible and pray and confess and turn from your wicked ways, even though you are in great people, God is going to give as a shield to save you. పరిశుద్ధ గ్రంథమును అధ్యయనము చేసి మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము మనము పొందినట్లయితే జనుల మధ్యన మనము ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కంచెను వేసి మనలను కాపాడుతాడు. God is promising to each one of us today, repent and turn away from your evil ways. I'm going to remove all your problems from your life. అయితే దేవుడు మనందరికీ ఈ రోజున వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము నొంది చెడు మార్గములను విడిచిన ఎడల నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను తొలగిస్తాను. Jesus removed from the city of Nineveh, even today he is going to remove this COVID-19 from your life. అయితే యేసుక్రీస్తు వారు నినివే పట్టణం నుంచి ఆయన వినాశనమును ఏ విధంగా అయితే తొలగించి ఉన్నాడు, మన యొక్క జీవితాల నుండి కూడా మనము పశ్చాత్తాపము పొందిన ఎడల ఈ యొక్క సమస్యలను, ఇబ్బందులను, ఈ వ్యాధులను దేవుడు తొలగిస్తాడు. I want to invite all our church members to join us on every Monday evening for the 1 hour of fasting and prayer session through Zoom. Aithe sangha sabhyulandarni kuda prati somvaramu sayantramu upavasa prarthanalo palgolavalsindiga
నేను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్, దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ఫర్ అవర్ నేషన్, అవర్ స్టేట్ అండ్ అవర్ పీపుల్. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన కేవలము మన కొరకు మాత్రమే కాదు, కానీ మన యొక్క సమాజము కొరకు, మన యొక్క రాష్ట్రము కొరకు, దేశము కొరకు కూడా. లెట్ us sincerely ask, let us claim the promise of God. God has said, if you will surely repent, I'm going to heal your land. అయితే దేవుని యొక్క వాగ్దానములను మనం పొందుకుందాము. నీవు ఈ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన ఎడల నేను నిన్ను స్వస్థపరచుదును, నీ దేశమును స్వస్థపరచుదును. గాడ్ నెవర్ లై. దేవుడు ఎన్నడూ కూడా అబద్ధము పలుకడు. సో వెన్ హీ ఈస్ ట్రూత్ఫుల్, వెన్ వీ ఆస్ విత్ హోల్ హార్టెడ్లీ, ఈస్ గోయింగ్ టు ష్యూర్లీ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ గ్రేట్ పాండమిక్. దేవుడు సత్యమే పలుకు దేవుడు. మనము ఆయనను అడిగిన ఎడల దేవుడు ఖచ్చితముగా ఈ యొక్క మహమ్మారి నుండి మనలను రక్షిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. For our closing song, shall we all sing song number 299, Jeevanadini Narudayamulo. Hallelujah, hallelujah.
జీవనదిని నా హృదయములో అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకము తండ్రి, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క రక్షణ కాపుదలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం నాయన. దయగల దేవా, కృపగల తండ్రి, కృపామయుడా, సబ్బాతుకు ప్రభు అయి ఉన్నవాడా, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ యొక్క సబ్బాతు దినాన్న నీ నామాన్ని కీర్తించడానికి, నీ నామాన్ని కొనియాడటానికి మాకు ఇచ్చిన యొక్క ఆధ్యతను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం నాయన. సబ్బాతు యొక్క పాఠం బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయా వార్ధానపు పిల్లలను మీరు పిలిచి ఉన్నారు తండ్రి. అయా మేము నాయన సబ్బాతు పాఠంలో నేర్చుకుని చున్నగా ఎన్నో ఆత్మీయ సత్యాలు మాతో ప్రతి దినము మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిగా ఈ దైవారాధన ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, అయా ఈ లోకంలో ఈ యొక్క అంత్యకాలంలో ప్రభా మేము ఈ యొక్క నాయన భూమి చరిత్రలో ఆఖరి దశలో మేము ఉన్నాం తండ్రి. అయా నీ రాజ్యము రాకమునుపు ఆయా నోవా దినాల్లో ఆ ఎలా అయితే ఉన్నాయో ఈ యొక్క మనిషి కుమారుడు వచ్చి దినములో కూడా అదే విధంగా ఉంటాయి అని మీరు తెలియచేస్తున్నారు నాయన. అయా ఈ లోకంలో చూసినట్లయితే పాపము నాయన చాలా నాయన విశ్రమగా వ్యాపిస్తుంది తండ్రి. అయితే నాయన మీ బిడ్డలమైన మేము అయా మాకు ఎంతో బాధ్యత ఉంది నాయన. ఈ లోకాన్ని, ఈ లోకుల్ని రక్షించే బాధ్యత మాకు మీరు ఇచ్చినారు నాయన. ఈ రక్షణ సువార్త సమస్త జనులకు మీరు చెప్పమని మాకు నాయన ఆజ్ఞాపించి ఉన్నారు తండ్రి. అటు రీతిగానైనా అయా ఈ సమయంలో ప్రభా అయా ఈ లోకం కొరకు, ఈ రాష్ట్రం కొరకు ప్రభా, ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా మా పాపాలను క్షమించిన నాయన, ఈ లోక పాపములను క్షమించిన నాయన. అయా నాయన రోజు రోజుకి నాయన నాయన అన్యాయము నాయన ఈ లోకంలో పెరిగిపోతుంది నాయన. రోజు రోజుకి నాయన అక్రమములు ఎన్నో జరుగుతున్నాయి తండ్రి. ప్రభా నాయన ఈ యొక్క నాయన దుర్మార్గత నుంచి ఎప్పుడైతే మేము విరిచిపెట్టి వస్తామో మా మనసులు మార్చుకుంటామో అప్పుడు మీరు వాగ్దానం చేశారు నేను మీ భూమిని స్వస్థపరుస్తానని ప్రభా. అట్టి ప్రార్థన, అట్టి విశ్వాసాన్ని మాకున్న ప్రభా, ఆన్లైన్లో విష్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు కలుగు చేసి ప్రభా, ఈ లాక్డౌన్లో, ఈ క్వారంటైన్లో ఉన్న సమయంలో ప్రభా మా ఎత్తుగత యొక్క పాపములను ఒప్పుకుని ప్రభా మా యొక్క దుర్మార్గత నుంచి విరిచిపెట్టి అయా నీకు ఇష్టకరమైన జీవితము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. తద్వారా ప్రభా మీరు మా పాపములను క్షమించి మమ్మల్ని స్వస్థపరుస్తారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా, మీ జ్ఞానాన్ని, మీ తెలివిని మాకు అనుగ్రహించి ప్రభా, ఆఖరి దినంలో ఎలాగ చురుకగా ఉండి ఎలాగ సాతాన్ని ఎదుర్కోగల శక్తిని మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అయా అదే రీతిగా సంఘంలో అనేకులు నేను అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయా మిస్సెస్ ప్రణీతాన్ని మీరు దీవించండి. ఆమెక్కడి ప్రభా నేను కోవిడ్ వ్యాధి నుంచి నాయన ప్రభా ఆమె స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. అదే రీతిగా నేను ఎడ్వర్డ్ అంకుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను నాయన. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అదే రీతిగా నేను కేజే భూషణం గారు మీరు దీవించిన ఆశ్రవదించిన నాయన. ఆమె కడ ప్రభా మరి ఆమెకి నాయన అస్వస్థత నుంచి మీరు స్వస్థత పరిచి మంచి బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తారని అడుగుతున్నాం తండ్రి. అయా ఇక ఎవరైనా ప్రభా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతుంటే బిడ్డలు మీరు దర్శించిన నాయన, కుటుంబాలను మీరు దర్శించి ప్రభా నీ మెన్నైన దీవులు ప్రతి ఒక్క బిడ్డ పైన మీరు కృమరించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ సంఘంలో ఉన్న యవనస్తులను దీవించని నాయన, వృద్ధులను దీవించమని ఆశ్రవదించమని అడుగుతున్నాం ప్రభా. సంఘంలో పరిచయం చేస్తున్న ప్రభా మరి నాయన ప్రశాంతిని ప్రభా మరి అదే రీతిగా వినోదాన్ని మీరు దీవించిన ఆశ్రవదించిన నాయన, ఇంకను ప్రభా మీ సేవలో ఇంకా అభివృద్ధి పడి వాడబడేలాగా ప్రభా బిడ్డలు మీరు నాయన వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. నీ దాసునైనా నన్ను ప్రభా ఈ సంఘంలో మీరు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు నాయన. ఇంకా ఎంతో ఆధ్యాత్మిక ప్రభా మమ్మల్ని బలపరచు
ఆలోచనని స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. ఆయా రిటైర్డ్ చేసిన దీవించిన ప్రభా, వాళ్ళకి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని బాలాన్ని శక్తిని దయచేయండి ఆయన. ఎందరో ప్రభా దశం భాగములు తీసుకొచ్చారు, కానుకలు తీసుకువచ్చారు నాయన. ఆ బిడ్డలు మీరు దీవించిని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. నేను పాపలు నైనా మా పాపాలను క్షమించండి. మా సంఘం ప్రభా మేమే తప్పులు చేస్తే ప్రభా మాకు గుర్తు ఎరిగించి ప్రభా మేము ఆ పాపములు ఒప్పుకునేలాగా మేము మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా నీ చిత్తాన్ని మేము అన్న తిరస్కరిస్తుంటే మాకు తెలియచేయండి నాయన. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, తద్వారా మా యొక్క తప్పుదములు ప్రభా మేము నన్ను ఒప్పుకుని నీకు ఇష్టడిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పాపలునైనా మా పాపాలను క్షమిస్తారని త్వరలో రాయనని ఏసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చు నామ తండ్రి, ఆమేన్. పరలోకున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరిచను గాక, నీ రాజ్యము వచ్చింది గాక, నీ చిత్తం పరలోకం అందులో నెరవేరినట్టు భూమి భూలోకంలో నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించే ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించము. ఎందుకనక రాజ్యము శక్తి మహిమ కృప నిరంతరము నువ్వు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ వీక్.